సభాయ నమః. సార్, ఇంతకుముందు మీరు స్పందించిన విషయం అన్న ఇది, ఇప్పటికీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం కేంద్రం రాజ్యాంగంలో సవరణ చేసినా కూడా ఇక్కడ రాజ్యాంగంతో సంబంధం లేకుండా పాలన జరుగుతోంది. ఇప్పటికే 8 లక్షల మంది కుటుంబాలకి దీనికి లబ్ధిదారులు ఉన్నా కూడా ఎంతో అన్యాయం జరుగుతూ 40,000 ఉద్యోగాలు కోల్పోయామని. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు అయితే 0 మార్కులు వచ్చిన మిగతా కులాల విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చారు తప్ప 10 మార్కులు వచ్చిన ఓసీ విద్యార్థులకి ఉద్యోగాలు కల్పించలేకపోయారు. ఇది ఎలాంటి పరిస్థితి అంటే కులాల మధ్య పొరపచ్చాలు తీసుకొచ్చే విధంగా, వైషమ్యాలు క్రియేట్ చేసే విధంగా తయారవుతాం ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితులు లేకుండా, అంటే 9 కులాలు ఉన్నాయన్న ఓసీ వరకు, మీరు 9 కులాలు ఉన్నాయి, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, వెలమ, కాపు, వైశ్య, మార్వాడి, అలాగే ముస్లింలో సయ్యదులు ఉన్నారన్న, వీళ్ళందరికీ కూడా ఈ 10% కల్పిస్తే, అంటే మీరు చూస్తూనే ఉన్నారు గత ప్రభుత్వం 5% రిజర్వేషన్ కాపులకు ఇస్తామన్నారు, మళ్ళీ కాదన్నారు, కాదనేసారు. ఈయనేమో మేము కాపులకు రిజర్వేషన్ కల్పించామన్నారు. మీరు అడిగారు ఈడబ్ల్యూఎస్ కన్నా ఇవ్వండి, అది ఎలాగ ఇవ్వట్లేదు మీరని చెప్పి, కానీ వాళ్ళ వరకు అది కూడా ఆయన చేయలేదు సార్ కదా. మొన్న అడుగుదాం అంటున్నారు, రాష్ట్రం మొత్తం మేము కమిటీలు వేసుకుని పోరాటానికి సిద్ధమయ్యాం, కాకపోతే ఈయన ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగులు అపహాస్యం చేశారు. ఇందాక మా సోదరులందరూ మాట్లాడుతున్నారు, వాళ్ళ బాధలు చూస్తే అసలు కాలం నీళ్ళు ఆగలేదు మాకు. అలా ఉద్యోగులు నిరుద్యోగులు అపహాస్యం చేస్తుంటే మేము ఇంకా అక్కడ రిజర్వేషన్ల కోసం అడుగుతాం. అయితే రిజర్వేషన్ లేని భారతం కావాలి, లేదంటే ఏ అనాథలకు, తల్లిదండ్రులు లేని వాళ్లకు, ఆదాయం లేని వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తే బాగుంటుంది తప్ప, ఇలా ఒకరికి ఇచ్చి ఒకరు లేకుండా అన్యాయం చేస్తుంటే మా పరిస్థితి ఏంటో కూడా తెలియదు జరుగుతుంది. ఇది మన పరిగి మండలం అన్న అనంతపురం నిజవర్గం. కుర్రాడు ఏం చేయాలో తెలియక తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మంది తాగి ఆత్మహత్యాయత్నం చేస్తున్నారన్న. ఇదే పరిస్థితి కొనసాగితే ఎవరికి ఒక చిన్న హోప్ కూడా లేకుండా పోతుంది, ఎటు వెళ్ళాలో కూడా తెలియకుండా జరుగుతుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరైతే కేంద్ర ప్రభుత్వం 10% ఓసీలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు 10% రిజర్వేషన్ కల్పించిందో, గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి జాబ్ క్యాలెండర్లో ఈ 10% రిజర్వేషన్ అమలుపరచకపోవడం వల్ల అనేక మంది ఓసీ సోదరులు 60,000 ఉద్యోగాలపైన కోల్పోవడం జరిగింది. ఈ ఈడబ్ల్యూఎస్ ఓసీ రిజర్వేషన్ సంబంధించి వెంటనే 10% రిజర్వేషన్ని అమలుపరచాలని, దానివల్ల లబ్ధి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. నేను దెందులూరు నియోజకవర్గంలో గోపనపాలెం పంచాయతీ నుంచి మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలనను, మరి తెలుగుదేశం నాయకులను కూడా ఎదుర్కొని మరి జనసేన పార్టీ ఎంపీటీసీగా పోటీ చేసి మరి సిద్ధంగా ఉన్నాను. రేపు కమిటింగ్ అయినట్టయితే గెలుపు పవన్ కళ్యాణ్ గారికి చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే మన గ్రామంలో కానీ గ్రామస్థాయిలో కానీ మరి దెందులూరు నియోజకవర్గం మొత్తం మీద కూడా ప్రతి చాటున చెరువులు కబ్జా అవుతున్నాయి, ఎందుకంటే రోడ్లో గాలికి వదిలేశారు, చెరువులు మట్టుకి తోపుకుంటున్నారు. కాబట్టి ఆ చెరువులన్నీ కూడా ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఒకసారి మరి జనసేన నాయకుడు ఒకడున్నా కూడా ఆ చెరువులను ఆఫ్ చేయడం జరిగింది. మరి దాని మీద ఒకసారి పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టి జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వచ్చే రోడ్డు బాగా సర్వనాశనం అయిపోయిందండి. జగన్ గారు మటుకి ఏసీలో కారులో హెలికాప్టర్లో తిరుగుతాడండి. మరి జగన్ గారు నాయకుడు అప్పయ్య సోదరి గారు మటుకి టాటా సుమోల్లో తిరుగుతాడు. ప్రజల మటుకి రోజు మనం బతకడానికి తిరిగే ప్రయాణంలో కనీసం మనిషి సైకిల్ కాదు కూడా నడిచి వెళ్ళడానికి కూడా మార్గం లేకుండా పోయింది. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఆ రోడ్డు మీద దృష్టి పెట్టి మరి అప్పయ్య సోదరి గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు విని అప్పయ్య సోదరి గారు తక్షణమే రోడ్లు వెళ్ళిపోతే మరి జనసేన పార్టీ గట్టిగా చర్య తీసుకుంటుందని తెలియజేస్తూ ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడ్డ మంది కులాలతో ముడిపడి ఉన్న సమాజం మంది పేరుకి అగ్రకులం అయ్యండి, ఆర్థికంగా వెనుకబడిపోయి చితికిపోయిన విద్యార్థులకి అండగా ఉండటానికి ఈ
ఈడబ్ల్యూఎస్ స్కీమ్ పెట్టారు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కింద. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది దీన్ని 10% కల్పించాలని. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయలేకపోవడం, అమలు చేయాలని అనుకోకపోవడం కూడా సరైనది కాదు. ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ పోరాట సమితి మీరు తీసుకొచ్చిన సమస్యల్ని జనసేన భవిష్యత్ ప్రణాళికలో ఒక భాగంగానే ఇప్పుడు మీకు ఎలాంటి కార్యాచరణ చేస్తే మీకు అండగా ఉంటాం ఖచ్చితంగా మీరు మన నాయకులందరూ తెలియజేసి నేను కూడా మాట్లాడతాను, మీరు కూడా తెలియచేయండి, ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుని దీన్ని భవిష్యత్తులో అమలయ్యేలాగా మీకు నిలబడతాం, మాటిస్తాం, తెలియజేసుకుని థ్యాంక్ యూ. నమస్కారం సార్, మేము విలీన మండలం నుంచి వచ్చాం సార్. మాది మా పోలవరం ముంపులో ములుగుపోయే ప్రాంతం సార్. ఈరోజు బ్యాక్ వాటర్ పోలవరం అంటే మనం పోలవరం ప్రాజెక్టుకి మేము వ్యతిరేకం కాదు సార్, కాకపోతే రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడు అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు గిరిజనేతరులు అందరూ కూడా మేము సదుద్దేశంతో రాష్ట్రం బాగుపడని ఉద్దేశంతో మేము త్యాగం చేస్తూ మా ఇండ్లు మా పొలాలు మా కుటుంబాలు మొత్తం త్యాగం చేస్తూ పోలవరం ప్రాజెక్టుకి మేము కట్టడానికి అనుమతి మేము ఒప్పుకున్నాం సార్. సార్ పోలవరం కట్టడానికి మేము ఒప్పుకున్నాం సార్. అయితే గత ప్రభుత్వం కూడా టీడీపీ కూడా మాకు అన్యాయం చేసింది సార్. ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా తీవ్ర అన్యాయం చేస్తుంది సార్. మేము బ్యాక్ వాటర్ వల్ల పోలవరం కట్టడం టాపర్ డ్యామ్ వల్ల పోలవరం బ్యాక్ వాటర్ వల్ల మేము మా గ్రామాలు మా ఇండ్లు మా పొలాలు మొత్తం మునిగిపోతున్నాయి సార్. అంటే ఈరోజే మునిగిపోతున్నాయి అంటే బ్యాక్ వాటర్ వల్ల రేపు వర్షాకాలం వస్తుంటే మాకు తీవ్రమైన వరదలు వస్తాయి సార్. ఆ వరదలు వచ్చినప్పుడు ఇంకా ఘోరంగా ఉంటుంది సార్. అక్కడ ఉన్నటువంటి గిరిజనులు చిన్న చిన్న పాకలు వేసుకుని సార్ ఇంత గుట్ల మీద చిన్న చిన్న పాకలు వేసుకుని ఉంటున్నారు సార్. అంటే ఈ పాకల్లో కరెంటు ఉండదు సార్, ఏమి ఉండవు సార్, పాములు తేళ్లు ఉంటామని ఉంటుంది సార్. ఇంతకుముందు 2 రోజులు 3 రోజులు అంటే మేము ఎలాగో కాలక్షేపం చేసేవాళ్ళు సార్ అక్కడ. అయితే ఈరోజు ఈ పోలవరం బ్యాక్ వాటర్ వల్ల మొత్తం 3 నెలలు ఉండే పరిస్థితి వచ్చింది సార్. అయితే మేము ఊర్లో ఉన్నటువంటి ఇల్లు 3 నెలలు వాదా ఒక వరదలో ఉంటే ఒక ఇల్లు కూడా పనిచేయదు సార్. ఇది ఇంతకుముందు గోదావరి ఇసుక తెప్పి ఉండేది సార్ ఎండాకాలం, ఈ రోజుల్లో కూడా ఇసుక తెప్పి ఉంటుంది సార్. అలాంటిది బ్యాక్ వాటర్ వల్ల నిండిపోయింది సార్. ఈ రోజుల్లో నిండిపోయిందంటే వర్షాకాలం వస్తే ఇంకా వర్షాలు పడితే పూర్తిగా మొత్తం ఇది నిండిపోయి ఊర్లు మొత్తం ఊళ్ళు మునిగిపోతాయి సార్. గ్రామాలన్నీ మునిగిపోతాయి, ఇండ్లు మునిగిపోతాయి, మేమందరం పెట్టే బేట సర్దుకుని బయటకు రావాలి సార్. అయితే మాకు పోలవరం తరమైన ఇల్లు కడతామని గవర్నమెంటు ఇప్పటి వరకు గిరిజనులు మొత్తం ఎక్కువ మంది గిరిజనులు సార్, మొత్తం 100,000 కుటుంబాలు మొత్తం 60,000 కుటుంబాలు సార్. 60,000 కుటుంబాల్లో గిరిజనేతలు చాలా తక్కువ మంది సార్, ఎక్కువ గిరిజనులే నష్టపోతున్నారు సార్. అయితే మాకు పునరావాసంలో 25 మౌలిక వసతులతో మాకు ఇల్లు నిర్మించాలి సార్. కరెంటు సౌకర్యం అయితే కరెంటు సౌకర్యము వైద్య సదుపాయాలు హాస్టల్లో స్కూల్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఉండాలి సార్. ఇప్పటి వరకు అక్కడ ఇల్లులే పూర్తి కట్టలేదు సార్. ఈ గోదావరిలో వస్తుంటే మేము ఎక్కడికి వెళ్ళాలి, మాకు అక్కడ ఇల్లులు పూర్తి అవ్వలేదు, మాకు నష్టపరిహారాలు ఇవ్వలేదు సార్. నష్టపరిహారంలో ఏది ఒకటి కూడా ఇవ్వలేదండి సార్. ఇప్పుడు జీవో 10 లక్షలని తీసుకొచ్చారు సార్. జీవో 10 లక్షలని తీసుకొచ్చి ఈ 10 లక్షల్ని ప్రస్తుతం అంటే అక్కడ మేము స్థానికంగా గొడవలు చేస్తున్నామని జీవో తీసుకొచ్చారు సార్. 10 లక్షల జీవో అని తీసుకొచ్చారు సార్, 6.5 లక్షల జీవో తీసుకొచ్చారు సార్ ఇస్తామని. ఈ జీవో 10 లక్షలు ఇవ్వకుండా ఈ డేట్లు పెట్టండి, 6,86,000 ఎస్టీ వారికి నాన్ ఎస్టీకి 6,36,000 ఇవ్వడానికి 15వ తారీఖు
ఈ నెల 30వ తారీఖు ఈ 15వ తారీఖు ఇస్తా ఉంటున్నారు సార్. ఈ ఒక్క ఇదేమో 10 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు ఇస్తున్నారు, మిగతా అమౌంట్ ఎప్పుడు ఏంటి అన్నది కూడా చెప్పలేదు సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇవన్నీ గ్రామాలు మునిగిపోయే గ్రామాలు సార్, మునిగిపోయే గ్రామాలు సార్. ఈ 41 కాంటూరు పరిధిలో మునిగిపోయేటువంటి గ్రామాలు సార్. ఈ వెల్లారిపాడు మండలంలో 17 గ్రామాలు, కుగునూరు మండలంలో 8 గ్రామాలు, 41 కాండూరు పరిధిలో. అలాగే విఆర్పురం, కోనవరం, చింతూరు, దేవీపట్నం, పోలవరం మండలాల్లో కూడా ఇంకా గ్రామాలు ఉన్నాయి సార్. పోలవరం మండలంలో కూడా కొత్తూరు పైడిపాకి గ్రామాలు ఉన్నాయి సార్. సార్ మాకు జగన్ గారు ఏమి ఇచ్చారంటే సార్, మాకు జగన్ గారు 10 లక్షలు జీవో జారీ చేసి ఎస్టీ వారికి 686,000, నాన్ ఎస్టీకి 636,000 ఇస్తానని ఆమె చెప్తున్నారండి. ఇప్పుడు అంటే మాకు వాస్తవంగా మాకు 10 లక్షలు ఇవ్వాలండి. ఇండ్ల విలువ అండి, స్ట్రక్చర్ వాల్యూ మాకు మేము ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లు వాల్యూ కొట్టారండి. ఇంతకుముందు ఒక పీఓ గారు ఉన్నప్పుడు వాల్యూ కొట్టేసి ఇంత వస్తుందని మాకు లెక్కలు చెప్పారండి. మళ్ళీ పీఓ మారినప్పుడల్లా అక్కడ కొలతలు మారిపోతున్నాయండి. అది అట్లా ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయండి. పీఓ మారినప్పుడల్లా కొలతలు మారిపోతున్నాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొలతలు తీసుకుంటున్నారండి. అట్లే ఆ కొలతలు కూడా అన్నీ అవకతవకలేనండి. అలాగే 2017లో మాకు చాలా పొలాలకు డాక్యుమెంటేషన్ చేశారండి, అవార్డు పాస్ చేశారు. ఆ అమౌంట్లు ఇంకా ఇవ్వలేదు సార్, ఎకరానికి 10 లక్షలు లెక్కనండి. అలాగే ఇంకా అవి ఇంకా ఇవ్వలేదు సార్, అది కూడా తిరుగుతూ ఉన్నామండి, తిప్పుతూ ఉన్నారండి, ఇవ్వట్లేదండి. అట్లే అప్పుడు జగన్ గారు ఎల్లరిపాడు కుగునూరు మండలాలకు ఆయన పర్యటనకు వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు హయాంలో 115,000, 130,000 ఇచ్చినాయి, అట్లకి 5 లక్షలు ఇస్తామన్నారండి. 5 లక్షలు ఇస్తామని ఇప్పటి వరకు దాని గురించి ఒక ఊసే ఎత్తట్లేదండి అది. అట్లాగే 18 సంవత్సరాల నిండి యువతలు ఇవ్వగలగండి. 2017లో ఒక కటాఫ్ డేట్ పెట్టారండి, అప్పుడు పోలవరం కట్టేస్తున్నాం, ఇంకొక 6 నెలల్లోనో 7 నెలల్లోనో 1 సంవత్సరంలోనో మీరు తరలించేస్తున్నాం అని కటాఫ్ డేట్ పెట్టారండి. ఈ కటాఫ్ డేట్ పెట్టి ఇప్పటికి 5 సంవత్సరాలు అయిందండి. 2017లో పెట్టారండి. 18 సంవత్సరాల నిండిన వాళ్ళు ఈ 2021కి ఎంతోమంది ఉన్నారండి. మరి వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? ఆ భవిష్యత్తు గురించి మాట్లాడలేదండి. ఇప్పుడు దీని విషయంలో కటాఫ్ డేట్ మారవడం కుదరదంటున్నారు. ఇంతకుముందు 2006లో వంశధార ప్రాజెక్టు కాడ కటాఫ్ డేట్ మార్చారండి. అది 2005లో కట్టి మొదలుపెట్టింది, 2016లో కటాఫ్ డేట్ చేసి 18 సంవత్సరాల నిండిన వరకు అక్కడ ఇచ్చారండి. ఆ ప్రకారంగా ఇమ్మని అడుగుతున్నామండి మేము. ఉందండి. అలాగే మాకు కట్టే ఇల్లు కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదండి. ఇప్పుడు గోదావరిలో వస్తే మేము ఎక్కడికి వెళ్ళాలో మా పరిస్థితి అకమికి వచ్చినామండి. ఇప్పుడు మా గోదావరిలో తగ్గినా కూడా ఆ ఇల్లు మాకు పనిచేయ ఇప్పుడు ఉండే ఇల్లు పనిచేయండి. ఎందుకంటే నా మొత్తం కూలిపోతాయండి. మేము ఎక్కడ ఉండాలి? ఎన్నాళ్ళని ఆ పాకల్లో ఉండాలి, ఆ గుడిసెల్లో ఎన్నాళ్ళు ఉండాలి. కరెంటు సౌకర్యం లేదు, విద్యుత్ ఏ సౌకర్యం లేదండి. అవి మాకు దారులు కూడా మూసుకుపోతాయండి వేరే ఊరు రావడానికి. ఇప్పుడు ఈ జగన్ గారి ప్రభుత్వం గోదావరిలో పడవలు కానీ బోట్లు కానీ తిరగనివ్వట్లేదండి. ఎప్పుడో కచ్చులూరులో బోటు ములిగిందని ఇప్పటి వరకు ఆపేశారండి. అంటే విమానాలను పడిపోతే విమానాలు తిప్పడం మానేస్తారా, బస్సులు తిరగబడితే బస్సులు తిప్పడం మానేస్తారండి. అలాంటిది మాకు అవతలడుకు యువతలడికి చుట్టాలు బంధువులు ఉంటా ఉంటారండి. యువతలడికి అవతలడికి వెళ్తాను అనుకుంటే నామల పర్మిషన్ కానీ బోట్ల పర్మిషన్ కానీ లేవండి. అదేంటి ఆశ్చర్యకరమైన మళ్ళీ ఇంతమటికి ఒక నెల అయిందండి, ఇంతమటికి ఆజు లేదు చూసలేదండి. మేము రాష్ట్రం మారినామండి, జిల్లా మారినాం, ఇప్పుడు మండలాలు కూడా మారిపోతున్నాయి. మా ఇప్పుడు వచ్చారు సార్, కుగునూరు వచ్చారు సార్. మీరు వచ్చిన తర్వాత సార్, సార్ మీరు ఒకసారి వచ్చిన తర్వాత మాకు కుగునూరు వెళ్ళారు, కుగునూరు వెళ్ళారు, కుగునూరు వచ్చారు. మా భూములు కూడా ముందుకు పోతాయి సార్, ఇంతమంది పరిహారం ఇవ్వలేదు సార్. గడపాక మండలాలు 7 మండలాలు సార్, ఇంతమంది పరిహారం ఇస్తారండి. అడిగి ఇవ్వలేదండి. భూములు అయితే ఎప్పుడు నెలలో ఉంటాయి సార్? తూర్పుగోదావరి అయితే, పశ్చిమగోదావరి అయితే 41 కాంటూర్ లెవెల్లో ఇదిగో ఇన్ని గృహాలు మునిగిపోతున్నాయండి. 41 కాంటూర్ లెవెల్లో అసలు కట్టేది 41.45 కడితే ఇంకా ఎన్ని పోతాయనండి. ఇదిగో 45.72 కూడా కట్టేది ఉంది రానున్న కాలంలో. ఇప్పుడు 41 వరకే కడుతున్నారు. ఈ 41 కడితేనే ఇన్ని కుటుంబాలు అంటే ఇప్పుడు 40,000 కుటుంబాల పైన ఇప్పుడు మునుగుతున్నాయండి 41 కాంటూర్ లెవెల్లో. వాళ్ళ లెక్కల పారు సార్, 24 జనం పైన ఉంటారండి. 2,20,000 మంది అండి మొత్తం జనాభా అయితే.
ల్యాండ్ అక్విజిషన్ అండి. ఇంత ల్యాండ్ పోతుందండి. యాభై ఐదు వేల ఎకరాలు సార్. హెక్టార్ సార్, హెక్టార్ సార్. పది లక్షలు చేసిన జీవో అండి. జీవో తేవటం అక్కడ పాలాభిషేకం చేసుకుంటున్నారండి మా ఊర్లో. జీవో తెచ్చినందుకండి. వాళ్ళు ఇచ్చేది 6,36,000, 6,86,000 అండి. జీవో తెచ్చి పాలాభిషేకం చేస్తున్నారండి. ఇక ఇలాంటి గుడిసెలు వేసుకుంటున్నామండి. మాకు 2013 సార్ ఏడు మండలాలు పూర్తిగా మునిగిపోతున్నాయి సార్. మీరు దాని గురించి దృష్టి పెడితేనే తప్ప ఈ న్యాయం అయితే జరిగేటట్లే సార్. మాకు మాకు 2013 చట్ట ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి హామీని కరెక్ట్ అన్ని ఒక్కసారికి ఇచ్చామనండి సార్. సార్ అలాగే సార్, అలాగే సార్. 15 రోజుల్లో గోదావరి వస్తుంది. మీ అందరం 15 రోజుల్లో గోదావరి వస్తుంది. వర్షాలు పడితే ఇప్పుడు గోదావరి ఆల్రెడీ ఉంది సార్. వర్షాలు పడితే మా వాగులు పొంగితే మా పని పోయింది సార్. మొత్తం దారి కూడా ఉంది సార్. మీరు వస్తానికి ఒక లాంచ్ కూడా లేదు సార్. వచ్చే వారం రోజుల్లో కొంచెం మీరు మీరు ఏమైనా స్టేట్మెంట్ ఇస్తే కరెంట్ గురించి ఒకటి లాంచ్లో ఒకటి ప్రయాణం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గత 6 నెలల నుంచి ఆ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న 650 మంది అక్కడ హంగర్ స్ట్రైక్ చేస్తున్నారన్న. ఎట్లన్నా కానీ మా వ్యవసాయ క్షేత్రాన్ని కాపాడుకోవాలని. నంద్యాలలో ఒక ప్రముఖ వ్యవసాయ క్షేత్రం ఉంది, విత్తనాల మీద పరిశోధన చేసే క్షేత్రము. సుమారు 120 ఎకరాల్లో నంద్యాల నడిబొడ్డున ఉంది అది. దానికి పక్కనే ఒక స్థానిక ప్రజాప్రతినిధి ఒక పెద్ద హాస్పిటల్ కట్టాడు. ఇప్పుడు దాని డెవలప్మెంట్ కోసం ఆ క్షేత్రంలో 50 ఎకరాల స్థలంలో ప్రభుత్వం ఇప్పుడు మెడికల్ కాలేజీలు కడుతుంది. దాంట్లో ఆ స్థలాన్ని కేటాయించారు. ఇప్పుడు ఆ వ్యవసాయ క్షేత్రాన్ని షిఫ్ట్ చేయాలి వేరే ఊరికని. తంగడంచా అని కర్నూలులో, కర్నూలుకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది, అక్కడికి షిఫ్ట్ చేయాలని దాన్ని అని ప్రపోజల్ పెట్టారు. స్థానికంగా 6 నెలల నుంచి వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. మన జనసేన కార్యకర్తలను అక్కడ లోకల్ మనం అందరం సపోర్ట్ చేస్తున్నాం, మిమ్మల్ని కలవాలని వాళ్ళు కరోనా టైంలో ఉన్నందుకు చాలాసార్లు మనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నంద్యాలలో మన జనసేన కార్యకర్త చనిపోయాడు కదనే, వాళ్ళకి సహాయం అందించింది. ఇప్పుడు మనకు టీవీలో చూసి వెంటనే మీరు అందరు అక్కడ ఉన్నారు కళ్యాణ్ గారి దగ్గర, మా సమస్యను కనీసం వారికి ఈ రోజున వినిపించండి అని చెప్పడం జరిగింది. అలాగే 2 రోజుల క్రితము వక్బోర్డు 70 ఎకరాల వక్బోర్డులో 2016 వరకు అన్ని రిజిస్ట్రేషన్లు జరిగినాయన్న. అన్ని పరిమితులు ఇచ్చినారు కట్టుకోవడానికి. అన్నీ కట్టుకున్నాక నిన్న లేదు మొన్న రాత్రి అన్ని స్థలాలు కూలగొట్టడానికి ప్రొక్రైన్లతో స్థలాలు కూలగొట్టడానికి వచ్చారన్న అందరూ. మనమందరం దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళు కూడా ఫోన్ చేసి మీ దృష్టికి ఆ సమస్యను తెమ్మన్నారు. ఖచ్చితంగా దాన్ని ఒకసారి మీరు ప్రస్తావిస్తారన్న. ఓకే, థ్యాంక్ యూ. సార్, నా పేరు తిమోతి గల్లా అండి. నేను పెదయాద్ర మచిలీపట్నం నియోజకవర్గం పెదయాద్ర నుంచి సర్పంచ్గా గెలిచాను 136 ఓట్ల మెజారిటీతో. తన పేరు పంచగర్ల సురేష్, పెడన నియోజకవర్గం ఉరిమి నుంచి గెలిచాడు సార్. మరి కృష్ణా జిల్లాలో దాదాపు 36 పైచీలకు పంచాయతీల్లో మనం జనసేన తరఫున గెలిచాం సార్. ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని గ్రామాల్లోనూ వైసీపీ ఇన్ఛార్జీల పేరుతో మేము ఏ పనిని చేయకుండా మరి అధికార పార్టీ వాళ్ళు అడ్డగిస్తున్నారు సార్.
ఏమన్నా మేము దాని మీద న్యాయ పోరాటం చేస్తున్నామో మమ్మల్ని బూతులు తిడుతున్నారు. మరి మా మేము చెప్పేది ఏంటంటే మరి మన రాష్ట్ర వ్యాప్తంగా మనం గెలిచిన సర్పంచులందరూ కలిసి ఒక ఫోరంలాగా ఏర్పాటు చేసి కమిటీ వేస్తే ఎక్కడ ఏ సర్పంచ్కి అన్యాయం జరిగినా కానీ మేము ఫ్రంట్ లైన్లో ఉండి వారి తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. అది మీ దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి. మన రాష్ట్రంలో ఇవాళ యువత రాజకీయాల్లోకి వచ్చిందని అంటే దానికి నిదర్శనం మీరే సార్. గతంలో కూడా ఇవాళ మేము సర్పంచ్గా ఎన్నికయ్యామంటే అది నిదర్శనం సార్. గతంలో మీరు తాండాలో బోరు వేయించి ప్రజలకు నీటి అవసరాలు తీర్చారు సార్. అలాగే మేము వచ్చిన అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వ ఫలాలతో నిమిత్తం లేకుండా గ్రామంలో బోరు వేయించి దశాబ్దాలుగా ఉన్నటువంటి నీటి సమస్యను తీర్చడంలో మేము సఫలీకృతం అయ్యాం సార్. దీని అంతటికి ఇది కారణం ఇంతటి విజయం వచ్చింది మీరే సార్. ఇంతటి మన కృష్ణా జిల్లా పెడన మండలం ఉరిమి గ్రామ సర్పంచ్గా ఈరోజు నేను కుటుంబ పాలన 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులను ఓడించి అత్యధిక ఓట్ల మెజార్టీతో వాళ్ళు గెలుపొందామంటే మన పవన్ కళ్యాణ్ గారు మన బండేటి రామకృష్ణ గారు పెట్టిన భిక్ష సార్. ఇది చిన్న విన్నపం సార్. మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది సార్ పేదలందరికీ ఇళ్ళు అనే సంక్షేమం. ఇది ప్రభుత్వం పట్టాలు జారీ చేసి నెలల తరబడి అయిపోయింది సార్. గత 8 దాకా అయిపోయింది సార్. కానీ ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక 2 నెలల తర్వాత వచ్చి నేను శంకుస్థాపన చేస్తానంటే లోకల్ ఉన్నటువంటి వాలంటీర్లు అక్కడ ఉన్నటువంటి నాయకులు చిన్న చిన్న చోటమోటా నాయకులు వచ్చి నీ పట్ట క్యాన్సిల్ చేసేస్తాం మీరు జనసేనకు సపోర్ట్ చేశారు అనే అటువంటి రకరకాల బెదిరింపులకు గురి చేస్తున్నారు సార్. దీని మీద కూడా కొంచెం దృష్టి సారించాలని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను సార్. ఈ వాళ్ళు చెప్పే సమస్య ఏంటంటే గత పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున గెలిచిన సర్పంచుల్లో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. కానీ గెలిచిన జనసేన సర్పంచుల్ని వైసీపీ ఇన్ఛార్జీలు కానీ లేదంటే వారి నాయకులు కానీ చాలా చోట్ల బెదిరించడాలు బూతులు తిట్టడాలు భౌతిక దాడులు చేయడాలు ఉన్నాయి. సో దాంట్లో భాగంగా సమిష్టిగా ఒక ఈ ప్రభుత్వ విధానాలని ఈ దౌర్జన్యాలని ఎదుర్కొనే విధంగా ఒక ఫోరం ఉంటే బాగుంటుందని అడుగుతా ఉన్నారు. సర్పంచుల ఫోరం ఖచ్చితంగా మన నాయకుల ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఎందుకంటే ఈ మధ్యన మత్స్యపూర్లో కూడా నేను చూశాను ఒక మహిళ సర్పంచ్ మీద దాడి చేయటం వైసీపీ నాయకులు రాజకీయాల్లో బెదిరింపులకి భౌతిక దాడులకి జనసేన పార్టీ భయపడదు, మా వాళ్ళు ఎవరు భయపడరు. భయపడే వాళ్ళం అయితే పార్టీలు పెట్టాము, గుర్తుపెట్టుకోండి. అంతేగాని మీరు తిట్టే బూతులకో బెదిరింపులకో భౌతిక దాడులకో దెబ్బ పడే కొద్దీ ఎదురెళ్తాను తప్ప వెనక్కి అడుగుతాను. దరఖాస్తు గుర్తుపెట్టు. అలాగే ఇక్కడికి వచ్చిన సోదరులందరూ కూడా ఒకటే చెప్తాను, మీరు చెప్పిన ఒక సమిష్టిగా ఒక విధానం రూపొందించాలి దీనికి ఈ లాక్డౌన్ తట్టుకోవాలంటే దాన్ని జిల్లా ఇన్ఛార్జీలతో రాష్ట్ర నాయకులందరితో మాట్లాడి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా దీన్ని ఏ విధంగా ఏ వ్యవస్థ పెడితే బాగుంటుంది దాని మీద ఆలోచించి ఒక బలమైన నిర్ణయం తీసుకుని మీకు అండగా ఉంటాను. థ్యాంక్ యూ.